తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది అసలు ఎన్నికలనేటివి రేపా అనే ఆలోచన పూర్తిగా ప్ర ప్రజల్లో కల్పించే విధంగా రాజకీయ నాయకులు ఏదైతే జాతీయ పార్టీ నాయకులంతా కూడా హైదరాబాద్ చుట్టే తిరుగుతూ ఉన్నారు మొత్తానికైతే సభలు సమావేశాలతో పూర్తిగా ప్రజల మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు చూస్తున్నాము బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించాలి అనే నేపథ్యంలో కేసీఆర్ ఆ పార్టీని పూర్తిగా అటు మహారాష్ట్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా విస్తరించాలనే నేపథ్యంలో ముందుకు వెళ్తున్న సందర్భం మరొక వైపు పూర్తిగా ఆత్మీయ సమ్మేళనాలంటూ కూడా కింది స్థాయి కార్యకర్తను కూడా కలిసి మరొకసారి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ తర్వాత పూర్తిగా నిరుద్యోగ నిరసన ర్యాలీలంటూ కూడా ఇటు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పూర్తిగా ఏదైతే నిరుద్యోగులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న రోజులలో కాంగ్రెస్కి ఓటు వేయాలంటూ కూడా అదేవిధంగా మేము వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తాము మీకు ఎలాంటి భరోసా ఇస్తామంటూ కూడా పూర్తిగా ఏదైతే సభలు సమావేశాల్లో చెప్పిన సందర్భం మొత్తానికైతే ఈ నెల ఎనిమిదిన ప్రియాంక గాంధీ రాబోతోంది ప్రియాంక గాంధీతో కూడా యూత్ డిక్లరేషన్ అంటూ కూడా అంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము వారికి ఎలాంటి ప్రొఫార్మా తయారు చేయబోతున్నాము అధికారంలోకి వస్తే ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నామనేది కూడా పూర్తిగా యూత్ డిక్లరేషన్ ద్వారా చెప్పే ప్ర ప్రయత్నం చేయబోతున్నారు గతంలో కూడా చూసాము రైతు డిక్లరేషన్ అంటూ కూడా రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం మొత్తానికైతే ప్రియాంక గాంధీ రాక మరొక వైపు బీజేపీకి సంబంధించి అమిత్ షా అమిత్ షా పూర్తిగా నెలలో రెండు మూడు రోజులు అంటే నెలలో రెండు సార్లు మూడు సార్లు తెలంగాణకు వచ్చి వెళ్తూ ఉన్నారు అసలు అతను కేంద్రానికి సంబంధించిన నేత అయినప్పటికీ కూడా తెలంగాణ తెలంగాణలో ఖచ్చితంగా ఎట్లయినా బాగా వేయాలి తెలంగాణకు సంబంధించి కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో ఏదైతే తెలంగాణకు సంబంధించిన వారిలో పూర్తిగా కార్యకర్తలు కూడా భరోసా నింపి ఖచ్చితంగా తెలంగాణలో వేయాలంటూ కూడా అమిత్ షా ప్రతి ఒక్క వారు పెట్టే సభలు సమావేశాలకు పూర్తిగా హాజరవుతున్న నేపథ్యం మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ఇప్పటికే వారికి ఒక నూతన ఉత్తేజం రావడానికి పూర్తిగా బండి సంజయ్ ఎప్పుడు ఈ నిరసన ర్యాలీలు అదేవిధంగా నిరుద్యోగ సమస్య పైన నిరంతరం కొట్లాడడం గతంలో కూడా పాదయాత్రలు చేయడం మొత్తానికైతే ఇప్పుడున్న ప్ర పరిస్థితులలో కూడా పూర్తిగా ప్రతి ఒక్క నాయకుని కూడా ఖచ్చితంగా ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా మనం తెలంగాణలో బాగా వేయాలి తెలంగాణలో అధికారంలోకి రావాలంటూ కూడా పూర్తి అగ్రనాయకులు అగ్రనాయకులు చెప్తున్న సందర్భంలో బండి సంజయ్ కూడా మిగతా వారందరికీ కూడా మిగతా వారందరినీ కూడా సమయత్నం చేస్తున్న నేపథ్యం కనబడుతోంది మరొక వైపు పూర్తిగా రేపు మాయావతి రాబోతోంది పూర్తిగా బిఎస్పీ పార్టీకి సంబంధించి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దాదాపు ఆయనకు ఆరు సంవత్సరాల ఇంకా పదవీ కాలం ఉన్నా కూడా పదవికి రిజైన్ చేసి పూర్తిగా అది రాజకీయాల్లోకి వచ్చారు ఆ రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా పూ ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది పూర్తిగా నిరుద్యోగులపైనే తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలనే నేపథ్యంలో నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆయన ఏదైతే పార్టీ పెట్టినప్పటిసింది ఖచ్చితంగా అతను ఆ ఫైట్ చేస్తూ ఉన్నాడు ఇదే నేపథ్యంలో అతను మాయావతికి సంబంధించి రేపు వస్తు రేపు సభ పెట్టే సిచ్యువేషన్స్లో యూత్కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో ఏదైతే బీఎస్పీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందంటూ కూడా పూర్తిగా రేపు డిక్లరేషన్ చేసే పరిస్థితి కనబడుతోంది మరొక వైపు టీడీపీకి సంబంధించి తెలంగాణలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టీడీపీకి పూర్తిగా స్థాయిలో పట్టు ఉండేది అదే నేపథ్యంలో ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత అగ్రనాయకులంతా కూడా పూర్తిగా వివిధ పార్టీలకు వెళ్ళిన పరిస్థితి వివిధ పార్టీల్లో ఉన్న అగ్రనాయకులు పూర్తిగా టీడీపీ పార్టీ ఇక్కడ క్షీణ దశకు చేరుకున్న నేపథ్యంలో మరొకసారి ఏదైతే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు పూర్తిగా కాసాని గానేశ్వర్ని ఇక్కడ అధ్యక్షునిగా నియమిస్తూ అదేవిధంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ రాజకీయాల్లో మళ్ళీ ఒకసారి తెలంగాణలో కూడా ఇంకా పట్టు ఉంది కాబట్టి ఆ పట్టుని నిలుపుకునే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలంటూ కూడా వారు ఒక రైతుల పంట నష్టపోయిన వారికి సంబంధించిన కొన్ని నాలుగు అంశాలపైన ప్రజల్లోకి వెళ్తా వెళ్ళే వెళ్ళారు దానికి సంబంధించి పూర్తిగా రోజువారీగా ప్రజల మధ్యలో ఉండే విధంగా ఆ ప్రణాళికలు కూడా రచించారు మొత్తానికైతే అన్ని పార్టీలు అసలు ఎలక్షన్ రేపు లేదు ఎల్లుండి వస్తున్నది అన్న భ్రమలో మాత్రం ప్రజల్ని తీసుకెళ్తా ఉన్నారు ఆ మూడికి తెలంగాణను తీసుకెళ్లే పరిస్థితి కనపడుతూ ఉంది మొత్తానికైతే ప్రజలు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు అసలు రానున్న రోజులలో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు మాత్రం పూర్తిగా ప్రజల మైండ్లోనే ఉంది ప్రజలు ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది